ఈసారీ సొంత పార్టీ నేత ఆనం రామ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం నేదురమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నేదురమల్లి ఆనం కుటుంబాల మధ్య తొలి నుంచి గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇద్దరు వైసీపీలోనే ఉన్నా వచ్చే ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి సీటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు. విద్యాసాగర్ చెప్పండి, ఇప్పుడు ఆనం చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఆనం రామనారాయణ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే సొంత పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గతంలో గెలిచిన 3 నెలల కాలంలోనే ఒక తీవ్రమైన పదజాలంతో నేను ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఈ వెంకటగిరి ప్రాంత ప్రజలు చేసుకున్న అన్యాయమా అని చెప్పి ప్రశ్నించారు. తర్వాత కాలంలో పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇతరత్ర ఒత్తిళ్ల కారణంగా కొంత మౌనంగా ఉన్నారు. కానీ గత 2 రోజులుగా చూసుకుంటే ఈయన సచివాలయ సభలలో పాల్గొంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చూస్తున్న ప్రభుత్వ తీరుపై నిన్న రాపూర్ లో జరిగిన ఒక మీటింగ్ లో చూస్తే 4 సంవత్సరాల వైసీపీ పాలనలో మనం ఏమి సాధించాం, అభివృద్ధి సాధించాం, ఏమి చెప్పి ఓట్లు అడగాలని చెప్పి ఒక తీవ్రమైన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో ఈ రోజు దక్కిలిలో వేరైన ఒక కార్యక్రమంలో పాల్గొని అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు నేను ఎమ్మెల్యేనా, అసలు నన్ను ఎమ్మెల్యేగా చూస్తున్నారని చెప్పి పదజాలం ఉపయోగించారు. దీనికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆనం రామనారాయణకి గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఒకనొక దశలో బహిరంగంగానే ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అసలు దీనికి అంతటికీ ప్రధానంగా కారణం చూసుకుంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఈ మధ్య తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఆనం రామనారాయణ గతంలో ఉన్న వైరం కారణంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యే పనుల్లో ఉన్నారు. ఇదే క్రమంలో వెంకటగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి అవసరమైతే అధినాయకుడు ఆదేశించి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక మీటింగ్ లో తెలపడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో పరిశీలకులు వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకు సత్యనారాయణగా ఆయన ఎమ్మెల్యేగా ఇంకా 1 సంవత్సరం కాలం నాకు టైం ఉంది. ఈ పరిస్థితిలో కూడా మీరు ఒక వ్యక్తి అని పేరు నేరుగా చెప్పకపోయినా ఆ ఎమ్మెల్యే పదవి ఇప్పుడే పోయినట్టు నేను ఎమ్మెల్యే కానట్టు కూడా డైరెక్ట్ గా సో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారని చెప్పి గత కొన్ని రోజుల్లో జోరుగా ప్రచారం కొంటారు. ఈయన తొందరలో పార్టీ మారినా ఆశ్చర్యం పోకుండా ఇప్పటికే అలాగే ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి సీట్లు ఆశిస్తున్న పరిస్థితి కొరకు చెప్పి ఇప్పటికే చాలా మంది ఊహాగానంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఇలాగా తనే పార్టీ బహిష్కరించక ముందే తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వేటు గురవుతారా లేకుండా ఉంటే ఇదే విధంగా ప్రశ్నిస్తూ కంటిలో నలుసులాగా అధికార పార్టీ వైసీపీలో ఇప్పటి వరకు 150 సీట్లు